హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ట్రెండ్స్. చూసారా నా బ్యాంగిల్స్? ఈరోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైంది కదా. బ్యాంగిల్స్తో మనము హెయిర్ స్టైల్ చేస్తున్నాం. బ్యాంగిల్స్ అనేది హ్యాండ్స్కే కాదు, హెయిర్ స్టైల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు అయితే ఒక బ్యాంగిల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ మోగించి అలానే బటన్ ప్రెస్ చేశారంటే వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఈ బ్యాంగిల్ హెయిర్ స్టైల్ అనేది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, బట్ నాకైతే చేయడానికి ఇప్పుడు కుదిరింది. సో ఎలా చేస్తారనేది చూద్దాము. ఫస్ట్ అయితే హెయిర్ అనేది కొంచెం బేబీ హెయిర్ లేవకుండా హెయిర్ స్టైలింగ్ జెల్ ఉంటుంది కదా, అది అప్లై చేస్తున్నాను నేను. ఈ విధంగా కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేసుకొని హ్యాండ్స్కి లైట్గా ఈ విధంగా అక్కడక్కడ అప్లై చేసుకొని ఒకసారి ఈవెన్గా కోమ్ చేసేసుకోవాలి. నీట్గా ఎలాంటి ట్యాంగిల్స్ చిక్కులు లేకుండా నీట్గా హెయిర్ అయితే కోమ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో హెయిర్ అనేది ఈ విధంగా తీసుకొని ఒక హెయిర్ బ్యాండ్తో, డిస్కో రబ్బర్ బ్యాండ్స్ అయితే దీనికి యూజ్ చేయలేము, ఈ విధంగా ఉండాలి హెయిర్ బ్యాండ్స్ అనేవి, పోనీలాగా వేసేసుకోవాలి. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ మనకి బ్యాంగిల్కి ఒక కొద్దిగా గ్రిప్ అనేది ఉంటుంది, సో ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పోనీ చేసేసుకున్నాక నెక్స్ట్ బ్యాంగిల్స్, ఫస్ట్ టూ బ్యాంగిల్స్ తీసుకోవాలి. పిక్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టి సెకండ్ బ్యాంగిల్ని మనము పైకి పుల్ చేసుకొని ఫస్ట్ బ్యాంగిల్లోంచి హెయిర్ అనేది బ్యాక్ తీసుకోవాలి. మీకు ఇది ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది, ఎవరైనా కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా వేసే హెయిర్ స్టైల్స్ కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ హెయిర్ అనేది పైకి పూల్ చేసుకోవాలి, ఒకసారి ఇన్సైడ్ ఒకసారి అవుట్ సైడ్ జిగ్ జాగ్గా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ పెట్టుకున్నాక బ్యాంగిల్ని కొంచెం పైకి జరుపుకొని పెట్టిన బ్యాంగిల్లోంచి హెయిర్ అనేది మళ్ళీ ఇన్సైడ్ లోపలికి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఆ హెయిర్ని పెట్టిన బ్యాంగిల్లోంచి అవుట్ సైడ్ తీసుకోవాలి, ఒకసారి ఇన్సైడ్ ఒకసారి అవుట్ సైడ్. ప్రాసెస్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది, చాలా ఈజీ. ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా, క్లాసిక్ హెయిర్ స్టైల్ ఇది. మనకి చాలా పార్టీస్కి కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఏ హెయిర్ వాళ్ళకైనా కూడా ఈ హెయిర్ స్టైల్ బాగా సెట్ అవుతుంది. షార్ట్ హెయిర్, లాంగ్ హెయిర్, కర్లీ హెయిర్, స్ట్రైట్ హెయిర్, ఏ హెయిర్కైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ నచ్చితే ఈసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నేను ఇలాంటి హెయిర్ స్టైల్స్, అంటే బ్యాంగిల్ హెయిర్ స్టైల్ అయితే ఇదే ఫస్ట్ వీడియో, ఇంతకుముందు చాలా హెయిర్ స్టైల్స్ అప్లోడ్ చేశాను నేను. మెస్సీ హెయిర్ స్టైల్స్, పార్టీ హెయిర్ స్టైల్స్, కొంచెం ఈజీగా సింపుల్గా రెగ్యులర్ వేర్కి ఎలా వేసుకోవాలనేవి చాలా హెయిర్ స్టైల్స్ వీడియోస్ నా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిట్లో హెయిర్ స్టైల్ వీడియోసే ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఇంతవరకు అవి చూడకపోయినట్టయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇవి ఈజీగా నేర్చుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు, ఇంకొకరికి కూడా వేయచ్చు. ఇంకా మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ వీడియోస్, బ్యూటీ వీడియోస్, మేకప్ ఇవన్నీ కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు. మీరు అడిగిన వీడియోస్ కూడా నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ విధంగా కంప్లీట్గా ఎండింగ్ వరకు మనకి ఎంత లెంత్ ఉంటే అన్ని బ్యాంగిల్స్ తీసుకొని ఎండింగ్ వరకు కూడా ఇదే మెథడ్లో చేసుకుంటూ వెళ్ళాలి. అయితే పైన మనము హెయిర్ టై చేసేటప్పుడు వాల్యూమ్ అయితే మరీ ఎక్కువగా తీసుకోవద్దు, మనకి బ్యాంగిల్లో పట్టేంత తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసుకుంటే బ్యాంగిల్స్కి హెయిర్ అనేది చాలా టైట్ అయిపోతుంది, మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ పుల్ చేయడానికి రాదు, ప్రాబ్లం అవుతుంది. బ్యాంగిల్స్ అనేవి ఇట్లా బెండ్ అయినట్టుగా వస్తాయి, ఇట్లా స్ట్రెయిట్గా రావన్నమాట. సో కొంచెం హెయిర్ అనేది తక్కువ వాల్యూమ్లో తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఎండింగ్ వరకు ఒక్కొక్క బ్యాంగిల్ లాక్ చేసుకుంటూ రావాలి. ఇంకా అవి మనకి ఊడిపోయే ఛాన్స్ ఉండదు. పైన బ్యాంగిల్కి మాత్రము ఈ విధంగా ఒక బాబీ పిన్తో సెక్యూర్ చేసుకోవచ్చు, సపోర్ట్ ఉంటుంది మనకి హెయిర్ బ్యాండ్తో. ఇంకా బాబీ పిన్తో పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. రిమైనింగ్ హెయిర్ అంతా కూడా ఈ విధంగా లీవ్ చేసి వదిలేయచ్చు.
చూసారు కదా చాలా అందంగా మంచి ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంది. మనకి గోల్డ్ జడ మనము ఇప్పుడు ఎలా వేసుకుంటామో, చాలామంది జడ అల్లుకున్నాక మనకి గోల్డ్ సెట్ ఉంటుంది కదా, అది జడని గోల్డ్ జడని డైరెక్ట్గా పెడుతుంటారు. ఈ విధంగా కూడా దాన్ని ట్రై చేసి చూడవచ్చు మీరు. ఇదొక డిఫరెంట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఇది మనకు డ్రెస్సులు అంటే లెహంగాస్ శారీస్కి బాగా సెట్ అవుతుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలానే మనము లీవ్ చేయకుండా ఇంకా అల్లి కూడా దీన్ని వేసుకోవచ్చు, అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఈ విధంగా మీరు డెకరేషన్కి కావాలి అంటే ఇలా బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా పెట్టి మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పర్ల్ బీడ్స్ కొంచెం పెద్ద సైజువి పెట్టానమాట, దీంట్లో చిన్న సైజు కూడా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇది అల్లుకొని ఎలా వేసుకోవాలో చూద్దాం. అయితే మనం బ్యాంగిల్స్ పెట్టిన హెయిర్ని ఇలా ఫ్రంట్కి పట్టుకొని మిగతా రిమైనింగ్ హెయిర్ అంతా కూడా ఫ్రెంచ్ బ్రైడ్ లాగా ఈ విధంగా సెక్షన్స్ చేసుకొని అటునుంచి ఇటునుంచి హెయిర్ తీసుకొని, మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెంచ్ బ్రైడ్ అనేది, ఈ విధంగా అల్లుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా ఇదే మెథడ్లో అల్లుకుంటూ రావాలి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేయాలి, రివర్స్ ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేయాలి, ఈజీ మెథడ్ అంటే ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా రెండు కూడా జాయింట్ చేసుకొని కింద చివర్ బ్యాంగిల్ దగ్గర హెయిర్ బ్యాండ్ అయితే పెట్టి టై చేసుకోవాలి. దీనికి కూడా మనము బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా పెట్టి డెకరేట్ చేయొచ్చు, లేదంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ అనేది లీవ్ చేసుకోవచ్చు. చూసారు కదా డిఫరెంట్గా చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.